హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ విక్కి వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు మనం చూసి చూడబోయేది గుడి మన శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి గుడి అనమాట ఇది ఇది ఎక్కడుందంటే మనం కంచిల్ నుండి మాణిక్యపురం వచ్చే దారిలో మాణిక్యపురం దగ్గర దగ్గరలో ప్రధాన పుట్టుగా అనేసి ఒక ఊరుంది ఓకేనా ఫ్రెండ్స్ ఆ ప్రధాన పుట్టుగా ఆ గ్రామం ఇంకా మన కంచిలి మండలం ఇంకా శ్రీకాకుళం జిల్లా అక్కడైతే ఇక్కడ శ్రీ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ అయితే ఉంది అక్కడికైతే మేము వెళ్ళాం అంటే ఎక్కువ పాదు కూడా కాదు అలాగే మనకి లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి సారీ ఇదే ఇయర్ ఫిబ్రవరికి ఇదైతే ఓపెన్ అయింది ఓకేనా ఫ్రెండ్స్ ఓపెన్ అయిన తర్వాత ఇంకా ఇప్పుడు కూడా కొన్ని కలరు కలర్ వేయడం అవన్నీ కూడా జరుగుతున్నాయి లోపల మనకి ఆరతి మంగళారతి ఇచ్చినప్పుడు చూడండి చాలా వరకు గుడిల్లో ఒక వాద్యం అయితే వాగుతుంది అవన్నీ కూడా అక్కడ రెడీ చేస్తున్నారనమాట అలాగే ఇక్కడ చూసుకుంటే ధ్వజస్తంభం లక్ష్మీనారాయణ స్వామి గుడి అయితే చాలా చాలా అందంగా అంటే ఆ చుట్టూరు లోపల విగ్రహం కూడా మీకు చూపిస్తాను ఆ చుట్టూరు దశావతారాలు విగ్రహాలు కూడా పెట్టడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మన ఒక మాట్లాడదాం చూడండి అంటే గుడి ఎప్పుడు కట్టారు ఇంకా ఎప్పుడు అసలు ప్రతిష్ఠించారు ఏ స్వామి గారి పేరు పేరు మండలం ప్రధాన పుట్టిన ఊరు సార్ మాది ఇది కంచిల మండలము లక్ష్మీనారాయణ స్వామి గుడి ఇప్పుడు గత సంవత్సరం సార్ ప్రతిష్ఠించారు ప్రతిష్ఠించాను ఇంకా ఫ్రెండ్స్ అలాగే చూసుకుంటే మనైతే ఇప్పుడు గుడి లోపలికి అయితే వెళ్దాం గర్భగుడి అలాగే ఇక్కడ దానిపెట్టి అని జై హో అని రాశారు దానిపేటి రెండు సైడ్లు రెండు ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా విష్ణు అవతారం కాబట్టి జయ విజయ్ అంటే మనకి ద్వారపాలకులు అక్కడైతే ఉన్నారు ఇది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది దాన్పేటి అనమాట లోపలికి ఫస్ట్ ఒక చిన్న రూమ్ వస్తుంది దాని తర్వాత లోపల గ గర్భగుడిలో లక్ష్మీనారాయణ స్వామి మన అక్కడైతే ఉన్నారు గడపగుడిలో ప్రతిష్ఠించారు అనమాట అంటే ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడులోనే అంటే ఇదే సంవత్సరం అది ప్రతిష్ఠించారు నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరికి వన్ ఇయర్ అవుతుందని అతనైతే చెప్పారు అలాగే మనం చూసుకుంటే చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ విగ్రహం ఇంకా పూజలు అయితే అన్నీ జరుగుతున్నాయి అలాగే మనం అక్కడ ఉన్నాం అప్పుడు అంటే భోగం పెట్టారు ఓకేనా అది కూడా మీకు ఆ గంట ఎలా వాగిస్తారో భోగం పెట్టినంతసేపు అది కూడా మీకు చూపిస్తాను అలాగే మనకి ఇక్కడ ఊరేగిస్తారు కదా దేవుడికి ఊరేగింపు కోసం అక్కడైతే ఒక పాలకి అయితే రెడీగా ఉంది కానీ కొత్త మొత్తం మూసి ఉంది ఎందుకంటే ఆ శనివారము ఏదే టైముల్లో ఏదో ఒక టైంలో శనివారం అయినా అయినా ఆ టైముల్లో అక్కడ ఊరేగిస్తారనమాట అలాగే ఇక్కడ చూసుకుంటే దశావతారాల్లో మీకు చెప్పాను కదా నరసింహస్వామి పైన కూడా చాలా వరకు విగ్రహాలు అయితే ఉన్నాయి లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం అయితే చూశారు కదా అలాగే పైకి మనకి చక్రం అయితే ఉంటుంది సుదర్శన చక్రం పైన అలాగే బ్యాక్ సైడ్ చూసుకుంటే వినాయకుడు అలాగే పైన చూసుకుంటే చాలా వరకు అవతారాలు అయితే ఉన్నాయి నేను మా మా అమ్మగారు అయితే వెళ్ళాం అలాగే ఇక్కడ చూసుకుంటే విష్ణు అవతారాల్లో చాలా వరకు మనకి మశ్చాత్ అవతారం ప్లస్ మనకి వరాహ అవతారం నర్సింహ అవతారం అలాగే ఇంకెన్నో అవతారాలు ఉన్నాయో అన్నీ కూడా అక్కడ పెట్టడం జరిగింది అలాగే మనం చూసుకుంటే తోటలు ఉన్నాయి చుట్టూరు కూడా కొబ్బరి తోటలు అనమాట మనకి ఇది మాణికపురం నుండి వాక్యబల్ డిస్టెన్స్లో ఉంటుంది మాణికపురం ప్లస్ ఇటు చిన్న దాని తర్వాత పెద్ద దాని తర్వాత మా ఊరు కుసుంపురం ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ చూసుకుంటే బ్యాక్ సైడ్ కూడా మీకు చాలా ఊరికి అంతా మనకి తోటలే అలాగే ఈ పక్కన చిన్న రోడ్డు ఉంటుంది కంచిన్ నుండి మనకి మాణికపురం రావడానికి ఆ రోడ్లో లాస్ట్ మాణికపురం ఇంకా వాకెబుల్ డిస్టెన్స్లో ఉంది అంటే ఆ లాస్ట్లో మనకి గుడి ఉంటుంది కంచెల నుండి వచ్చేటప్పుడు ఇంకా భోగం పెట్టేశారు చూడండి ఈ దారి చూసుకుంటే ప్రధాన పుట్టుగా వెళ్ళేదారి స్టార్టింగ్ పాయింట్లో ఇది ఉంటుంది అక్కడ రోడ్ చూశారు కదా ఎదురుగా బయట నుండి అయితే గుడి ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్ మనకి కంచె నుండి మాణిక్యపురం వెళ్ళే దారిలో రైట్ సైడ్లో ఉంటుంది బయట నుండి అయితే చాలా పెద్ద బోర్డు అయితే ఉంటుంది ఓకేనా ఇటు మనం లెఫ్ట్ తీసుకుంటే తినగ మాణిక్యపురం అలాగే మెయిన్ రోడ్కి వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే బల్లిపుట్టుకు చిన్న బల్లి పుట్టుకు అలా కవిటీ వెళ్ళిపోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ ఇక్కడికి కంప్లీట్ చేస్తాను నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు టేక్ కేర్ బై బాయ్ ఇంకెవరైనా కొత్త అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నా వాయిస్ కొంచెం డల్గా ఉంది కొంచెం వాయిస్ ప్రాబ్లం ఓకేనా థ్యాంక్ యూ